భావాన్ని భావుకతని మర్చిపోకుండా తన పాటతో గుర్తు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుదాం. Ladies and gentlemen, please put your hands together for the Oscar winning lyricist Sri Chandra Bose garu. పెద్దలందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం. మా పాట కోసం, మన పాట కోసం మీరందరూ వచ్చి ఇలా ఆశీర్వదించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఆస్కార్ నా పరంగా ఒక అబద్ధం లాంటి నిజం, ఒక స్వప్నం లాంటి సత్యం, ఒక ఊహ లాంటి వాస్తవం, ఒక కల్పన లాంటి యథార్థం, ఒక భ్రమ లాంటి ప్రమ. దాన్ని సాధ్యం చేసిన పెద్దలందరికీ, రాజమౌళి గారికి, రాజమౌళి గారి బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నా జీవితంలో రెండు మాటలు నా జీవిత గమనాన్ని పూర్తిగా మార్చాయి. మొదటి మాట కుర్రా శ్రీనాథ్ అనే ఒక మిత్రుడు చెప్పాడు. అప్పుడు పాటలు పాడడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ అన్న ఏమన్నాడంటే, తమ్ముడు పాటలు పాడడం కోసం కాదు, నువ్వు పాడడం రాయడం బాగా రాస్తున్నావు, దాని మీద దృష్టి పెట్టని నా మార్గాన్ని మళ్లించి అవకాశాలు నాకు ఇప్పించి అలా నా జీవిత గమనాన్ని మార్చిన మొదటి మాట ఆ అన్న చెప్పారు. రెండో మాట కీరవాణి గారు చెప్పారు. కీరవాణి గారు ఏం చెప్పారంటే, మేము పెళ్లి సుందరి కంపోజింగ్కి వెళ్ళినప్పుడు పెళ్లి సుందరి పాటలన్నీ అవుతుంటే నేను ఒక పాట రాస్తుంటే అక్కడ కంపోజింగ్ అయిపోయింది. తిరుపతిలో అయిన తర్వాత మేమందరం కంపోజింగ్ అంతా పూర్తయిన తర్వాత ఇంకా నా పాట ఓకే అవ్వలేదు. అప్పుడు రాఘవేంద్ర గారు అన్నారు కదా, ఇంకా ప్యాకప్ చెప్పేద్దాం, వెళ్ళిపోదాం చెన్నై అని. చెన్నై వెళ్ళిపోతుంటే కీరవాణి గారు అన్నారు, బోస్ గారి పాట ఇంకా పూర్తి అవ్వలేదు కదా, మరి బోస్ గారిని మనతో పాటు చెన్నై తీసుకెళ్ళిపోదాం అంటే, రాఘవేంద్ర గారు ఏమైనా వస్తావయ్యా అంటే, వస్తాను సార్ అన్నాను. అలా చెన్నై వెంటనే వెళ్ళడం, అక్కడ కూర్చుని రెండు రోజుల్లో పాట రాయడం, ఆ పాట సినిమాలో ఉండడం, అప్పటి నుండి నా అనుబంధం కీరవాణి గారితో, రాఘవేంద్ర గారితో ఉండడం, అది ఇంత దూరం ప్రయాణించడానికి కారణం కీరవాణి గారు ఆ రోజు అన్న మాట, చెన్నై తీసుకెళ్ళిపోదాం చంద్రబోస్ గారిని అన్న మాట. ఆ మాట, ఈ మాట, రెండు మాటలు కూడా నా జీవిత గమనాన్ని మార్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. నేను ఆస్కార్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో స్నానం చేసి బట్టలు మార్చుకొని మొట్టమొదటగా వెళ్ళి కలిసిన వ్యక్తి కుర్రా శ్రీనాథ్ గారు. తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ముప్పలనేని శివ గారిని కలిశాను. అక్కడి నుండి నాకు పాట రాయడానికి అవకాశం ఇచ్చిన రామానాయుడు గారు స్టూడియోకి వెళ్ళి సురేష్ బాబు గారిని కలిశాను. అక్కడి నుండి రాఘవేంద్ర గారిని కలిశాను. తర్వాత శ్రీలేఖ గారు, నా మొదటి పాట బాణి సమకొచ్చిన శ్రీలేఖ గారిని కలిశాను. అట్లాగే తర్వాత కీరవాణి గారి దగ్గరికి నాకు చిట్టి రాసి పంపించిన శివనాగేశ్వరరావు గారిని కలిశాను. చిరంజీవి గారిని కలిశాను. తర్వాత దేవిశ్రీ గారిని కలిసిన, అనూప్ గారిని కలిసిన, ఇలా నా కృతజ్ఞత భావాన్ని అందరితో వ్యక్తం చేసుకుంటూ, కేవలం కృతజ్ఞతే కాదు ఆస్కార్ ఇచ్చిన ఆస్కార్ పురస్కారం యొక్క స్ఫూర్తి ఫలాలను కూడా అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందరినీ కలుస్తూ వెళ్ళాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను, నాది J18 సీట్, నా పక్కన J17 కీరవాణి గారిది, 16 వల్లి గారిది, 19 మా అబ్బాయిది. నా సీట్ నుంచి వేదిక మీదకి 15 సెకండ్లు పడుతుంది సమయం. అన్నీ అవుతున్నాయి, అన్ని నామినేషన్స్ అవుతున్నాయి, ఇంకా మన బెస్ట్ ఒరిజినల్ స్కోర్ నామినేషన్ వచ్చింది. రాగానే లేడీ గాగా వచ్చింది, తర్వాత మన రిహానా వచ్చింది, తర్వాత సోనీలక్స్ వచ్చింది, తర్వాత నాటు వచ్చింది, తర్వాత ఇంకొక సినిమా, ఇంకొక పాట వచ్చింది. అన్ని నామినేషన్స్ అని చెప్తా ఉంటే అప్పటి వరకు కొంచెం ధైర్యంగా ఉండే, గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అట్లాగే క్రిటిక్స్ వాయిస్ వచ్చిన పాటకి రెండు పాటలు వస్తే కనుక ఆస్కార్ వస్తుందన్న ఒక నమ్మకం ఉంది, ధైర్యంతో ఉన్న నేను కీరవాణి గారు. కానీ ఆ 10 సెకండ్ల వ్యవధిలో ఏమవుతుందో తెలియదని చెప్పి చిన్న భయం, కంగారు, ఆందోళన కీరవాణి గారి చేతిని ఇలా పట్టుకున్నాను. అలా చేతి నొక్కుతున్నాను. ఈలోపు అమ్మాయి వచ్చింది, ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోస్ టు RRR అనగానే నేను కీరవాణి గారు ఇద్దరం లేచాం. లేచిన తర్వాత నడుస్తున్నాను 15 సెకండ్ల వ్యవధిలో. ఆ 15 సెకండ్లలో ఒక ఉద్వేగ రహిత స్థితి, ఒక భావన రహిత స్థితి, ఒక ఆలోచన రహిత స్థితి, పుస్తకాల్లో చదువుతామే నిర్వికల్ప సమాధి స్థితి అనేది ఆ 15 సెకండ్లు నేను అనుభవించాను. పైకి వెళ్ళాను, కీరవాణి గారిని పైకి వెళ్ళాను. కీరవాణి గారు మాట్లాడిన తర్వాత నా చేతికి పురస్కారం ఇచ్చారు. నేను 28 ఏళ్ళుగా ఈ సినిమా రంగంలో నా ప్రయాణం కొనసాగుతుంది, 28 × 365 × 24 × 60 × 60 ఎన్ని సెకండ్లు వస్తాయో అన్ని సెకండ్లు ఈ ఆస్కార్ను పట్టుకున్న ఒక్క సెకండ్తో సమానం అనిపించింది. కేవలం ఆ పురస్కారాన్ని పట్టుకోగానే భారత జాతీయ సాహిత్య గౌరవాన్ని, భారత జాతీయ సాహిత్య కీర్తిని, భారత సాహిత్య పతాకాన్ని చేతిలో పట్టుకున్నంత ఆనందం కలిగింది. అట్లాగే
నాకు ఒక్క సెకండ్ అవకాశం వచ్చింది, ఒక్క సెకండ్. ఆ ఒక్క సెకండ్ నోట్లోంచి అంటే ఏమీ ఆలోచించలేదు, గబుక్కున నమస్తే అనేశాను. అది ఒక తెలుగు మాట. తర్వాత ఈ పాటలు పాడినప్పుడు మొట్టమొదటి మన పాటలోని మొదటి మాట పొలం. పొలం అనేది మన జీవన విధానం, నమస్తే అనేది మన జీవన సంస్కారం. ఈ రెండింటినీ ఆ వేదిక నుండి ప్రపంచానికి ఒక సందేశంగా అందించే అదృష్టం, భాగ్యం కలగడం నాకు నిజంగా గొప్ప. నా జీవితంలో చాలా చాలా మరిచిపోలేని మధురమైన క్షణాలని భావిస్తూ ఈ అదృష్టానికి, ఈ సౌభాగ్యానికి నన్ను అర్హుణ్ణి చేసిన ఆర్ఆర్ఆర్ దర్శకులు రాజమౌళి గారికి, వెనకాలండి కృషి చేసిన కార్తికేయ బృందానికి అందరికీ ధన్యవాదాలు. అట్లాగే కీరవాణి గారు నన్ను ఒక సోదరుడిలాగా, నన్ను ఒక తమ్ముడిలాగా భావిస్తూ ఇంకొక విషయం కూడా చాలా మంచి విషయం చెప్పాలి. ఏంటంటే సినిమా రంగంలో అనుబంధాలు ఉంటాయి. ఒక సంగీత దర్శకుడు ఒక రచయిత, ఒక దర్శకుడు ఒక కెమెరామెన్, ఒక దర్శకుడు ఒక సంగీత దర్శకుడు, ఇలా అనుబంధాలు కొనసాగుతూ ఉంటాయి. ఆ అనుబంధాలు సుదీర్ఘ కాలం పాటు మనం కొనసాగేలా మన ప్రవర్తన కూడా ఉండాలి. కీరవాణి గారితో అనుబంధం 28 ఏళ్ళ అనుబంధం. ఈ అనుబంధం చాలా కాలం ఇలా కాలం కొనసాగుతుంది. మధ్యలో నేను కొన్ని సినిమాలకు పాటలు రాయకపోయినా కూడా, అంటే వేరే వాళ్ళతో, కీరవాణి గారు వేరే వాళ్ళతో రాయించినా, నేను వేరే వాళ్ళకి రాసినా కూడా ఒక మంచి ఉద్దేశంతో నొచ్చుకోకుండా, ఓ రకరకాల పాటలు వస్తుంటాయి, రకరకాల మనుషు కవులు వస్తుంటారు, అన్నిటి కూడా సదుద్దేశంతో స్వీకరిస్తూ నేను బాహుబలిలో రాయకపోయినా మళ్ళీ RRR నాకు అవకాశం రావడంతో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. రాజమౌళి గారిని, కీరవాణి గారిని మళ్ళీ మెప్పించాలనే ఒక పట్టుదలతో 19 నెలలు పట్టింది ఆ పాట రాయడానికి నాకు. అంటే సహనాన్ని, ఓర్పును ఎక్కడ కూడా కోల్పోకుండా అలా అలా కీరవాణి గారు ఎప్పుడైనా, రాజమౌళి గారు ఎప్పుడైనా వెళ్ళి కూర్చొని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయగానే పాటలన్నీ చక్కగా పాటలు దాసి వినిపిస్తూ, పదాలు కూరుస్తూ పేరుస్తూ అలా అలా సహనంతో పనిచేయడం వల్ల ఈరోజు ఇలాంటి ఒక ఫలం, ఇలాంటి ఒక ఫలితం నాకు వచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి, రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, కీరవాణి గారు ఒక్కసారి మీరు వేదిక మీదకి వస్తే గనక నా కృతజ్ఞతను, నా మనసులోని భావాన్ని మీకు వ్యక్తం చేసి ఒక్కసారి మీ నా మనసులోని భావాన్ని వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే నాటు నాటు పాట కూడా ఒక్కసారి మీ అందరి ముందు పాడాలని ఉంది. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట సూడు, నా పాట సూడు, నా పాట సూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. నాటులో నాకు భాగస్వామ్యం కల్పించిన కీరవాణి గారిని వేదిక